విధి విధ్యర్థక్. విధ్యర్థకము అనగా మన ముందు ఉన్నవారికి ఏదైనా పని చేయమని చెప్పుట. విధ్యర్థకము నందు తూ తుమ్ము ఆపులు కర్తగా ఉండును. తూ మనకంటే అనగా పని చెప్పువానికంటే సామాజిక ఆర్థిక పరముగా తక్కువ వారికి ఎక్కువ ప్రేమ గల వారి పట్ల భగవంతుని పట్ల ఉపయోగించెదరు. తూ యొక్క ప్రయోగము కేవలము విధ్యర్థకమునందు మాత్రమే ఉపయోగించురు. మిగిలిన సందర్భములలో తూకు బదులుగా తుమ్ము ఉపయోగించవలెను. తుమ్ము మనకంటే కొంచెము పెద్దవారి పట్ల మనతో సమాన వయసు గలవారి పట్ల ఉపయోగించురు. ఆప్ గురువులు గురుతులియులు తండ్రి మొదలగు వారి పట్ల గౌరవభావము ఉపయోగించురు. విధ్యర్థకమునందు వద్దు అని పదమునకు నహికి బదులుగా మత్ ఉపయోగించవలెను. తూ కర్తగా ఉన్న ధాతువునందు మార్పు ఉండదు. ఉదాహరణ తూ ఫల్ఖ నీవు పండు తిను. తుమ్ము కర్తగా ఉన్న ధాతువునకు ఓ చేర్చవలెను. ఉదాహరణ తుము ఫల్ ఖావో నీవు పండు తినుము. ఆపు కర్తగా ఉన్న ధాతువునకు ఇయే చేర్చవలెను. ఉదాహరణ ఆపు ఫల్ ఖాయే తమరు పండు తినండి. నిషేధార్థము తూ ఫల్ మత్ ఖా నీవు పండు తినవద్దు. తుమ్ము ఫల్ మత్ ఖావో మీరు పండు తినవద్దు. ఆపు ఫల్ మత్ ఖాయే తమరు పండు తినవద్దండి. తూ యొక్క ప్రయోగము విధ్యర్థకమునందు మాత్రమే జరుగును. ఓ ఇయేలు చేర్చడం వలన కొన్ని క్రియలు కింది విధముగా మారును. పి ప్లస్ ఓ పివో, పి ప్లస్ ఇఏ పిజిఏ, కర్ ప్లస్ ఓ కరో, కర్ ప్లస్ ఇఏ కీజిఏ, దే ప్లస్ ఓ దో, దే ప్లస్ ఇఏ డిజిఏ, లే ప్లస్ ఓ లో, లే ప్లస్ ఇఏ లీజిఏ. ధాతువు అనగా క్రియ యొక్క మూల రూపము అని అర్థము. కొన్ని ధాతువులు ఆ వచ్చు, ఖా తిను, కర్ చేయు, పి త్రాగు, పడ్ చదువు, లా తెచ్చు, దౌడు పరిగెత్తు, లే తీసుకొను, చల్ నడుచు, దే ఇచ్చు, రో ఏడ్చు, సున్ విను, బోల్ మాట్లాడు, దేక్ చూచు, హస్ నవ్వు, సో నిద్రించు, బైట్ కూర్చుండు, సి కుట్టు, బజ్ మ్రోగు, మార్ కొట్టు, బేజ్ పంపు, రక్ ఉంచు, నికాల్ తొలగించు, ఖేల్ ఆడు, తైర్ ఈదు, వుడ్ ఎగురు, గిర్ పడు, సోచ్ ఆలోచించు, బేచ్ అమ్ము, ఖరీద్ కొను, కహ చెప్పు, కాట్ నరుకు కోయు. ఎక్సర్సైజ్ కొరకు కొన్ని సెంటెన్స్లు. తూ జా నీవు వెళ్ళు, తుమ్ జావో నీవు వెళ్ళుము, ఆపు జాయే తమరు వెళ్ళండి, తూ మత్ జా నీవు వెళ్ళవద్దు, తూ బోల్ నీవు మాట్లాడు, తూ మత్ బోల్ నీవు మాట్లాడవద్దు, తుము దో నీవు ఇవ్వుము, ఆప్ దీజియే తమరు ఇవ్వండి, తూ ఆ నీవు రా, తుమ్ మత్ ఆవో మీరు రావద్దు. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.